Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360 degree education. Marwadi University, Rajkot, Gujarat. కొందరికి ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది, ఇంకొందరికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత రకరకాల కోర్సెస్ని ఎంచుకుంటూ ఉంటారు. అయితే వారి స్కిల్స్ని బట్టి ఈ కోర్సెస్ని ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కొందరు మ్యాథ్స్ బాగా చేసే వాళ్ళందరూ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సైన్స్ ఇష్టపడిన వాళ్ళందరూ కూడా డాక్టర్ కానీ లేకపోతే సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం ట్రెండ్ సెటర్స్ ఉంటారు, వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. 10 మందిలో లీడర్గా ఉండాలి, 10 మందిని మోటివేట్ చేస్తూ ఉండాలి, ఫ్యూచర్లో బిజినెస్ పెట్టాలి, నా బిజినెస్ టాప్లో ఉండాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ కోర్స్ ఒక వరం అనే చెప్పాలి. అయితే ఇదివరకు మేనేజ్మెంట్ కోర్సెస్ ఎవరైనా చేయాలి అనుకుంటే అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మార్వాడి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, ఇదివరకు మేనేజ్మెంట్ కోర్సెస్ అనగానే స్పెషలైజేషన్ విషయానికి వచ్చేసరికి హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్ ఇవి మాత్రమే ఎక్కువగా వినిపించేవి. అయితే ఇప్పుడు మాత్రం ఏంటి అంటే బిజినెస్ అనలిటిక్స్ ఇలాంటివన్నీ కూడా స్పెషలైజేషన్స్లో, మేనేజ్మెంట్ కోర్సెస్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇంకేమేమి అప్గ్రేడ్ అయ్యాయి, అసలు మేనేజ్మెంట్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక్కడ హెచ్ఓడితో. డౌట్స్ అన్ని నా డౌట్స్ గా ఇక్కడ హెచ్ఓడిని అడిగి నేను తెలుసుకొని మీకు తెలియజేస్తారండి. హలో సార్, నమస్కారం. మైసెల్ఫ్ సురేఖ సార్. మేనేజ్మెంట్ స్టడీస్ మీద ఇష్టం ఉన్నవాళ్ళు, మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీరు సుపరిచితులే. అయితే వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ మేనేజ్మెంట్ స్టడీస్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇంకో విషయం తెలుసా, బిజినెస్ స్కూల్స్ అంటే మేనేజ్మెంట్ కోర్సెస్ ఎవరు చేయాలి అనుకున్నా కూడా బిజినెస్ స్కూల్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు, అక్కడేమో లక్షల్లో ఫీజెస్. ఇది మిత్తా, నిజమా? బిజినెస్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ బాగుంటుందా? ఎలాంటి యూనివర్సిటీస్లో చేసిన వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం. నమస్తే మేడం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. మై ప్లెజర్, ఇస్ గుడ్ టు సీ యూ సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సార్. నౌడేస్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఐదర్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ ఆర్ సంథింగ్ ఎల్స్ సార్. సురేఖాజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ అండ్ ఐ డోంట్ సీ ఎనీ చేంజ్ ఇన్ దిస్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఆల్సో. విత్ డెవలప్మెంట్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది టెక్నాలజీ సెక్టర్, వీ విల్ ఆల్వేస్ నీడ్ అ డెడికేటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ who can utilize technology for the purpose of making more effective business decision making. That is where the role of management comes in. So management courses, whether MBA, whether BBA, they will continue to have a relevance. Mahendra Naidu garito matladalanukune varu sampradinchalsina mobile number 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ వైపు రావాలి అనుకున్న వాళ్ళకి డీటెయిల్డ్గా సార్ని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాచిలర్స్ ఎడ్యుకేషన్ అండ్ దాట్ టు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ I must, before I let you know which are the various disciplines and specializations, it is important that management education as it stands today has moved beyond the typical classroom and textbooks and case study structure. It has to be extremely contemporary, it has to be extremely relevant, and most importantly, it has to be keeping the student at the center and the job opportunities in mind. Keeping all these in mind, we have devised our curriculum, which is cutting edge, which is contemporary, which is relevant, and which takes into account the interests, particularly employment interests of our students. So I'll list which are the various programs that we offer. Sure, the eligibility for all these programs is
a 12th standard, we generally expect the students to be having not less than 50% in class 12th. Okay. So that becomes the minimum eligibility. The first program is our BBA BB honors program. We are following the new education policy, which provides a lot of flexibility to the students. If you have heard about it, the flexibility goes to an extent that students can opt for exit options after every year. So we have introduced that component into our curriculum. Those students who want to complete their graduation in 3 years, they get a bachelor's in business administration, BBA. Okay. Those who want to go for a fourth year, which is very much recommended by the NEP, they get a BBA honors or a BBA honors with research, depending upon the courses that they take. In addition to this BBA and BBA honors, we offer some very exciting theme-based courses which have immense employment potential. The first one, BBA in business analytics. All these are three-year programs. Okay. BBA in business analytics. The second one is BBA in international business. The third one is BBA in digital marketing. You understand how much digital marketing, I mean, the media budgets of all important houses have changed completely. The character has changed completely from print to social media. So we are offering a BBA in digital marketing. We offer a BBA in global business management, which has a component of international immersion program. We offer a BBA in hospitality and tourism management also, which has got great potential across India. India is about to become a tourism center, a tourism hub, as per the vision of our Honorable Prime Minister. So there will be a lot of demand for graduates who can be absorbed in that industry. In addition to BBA, we also offer BCom courses. Okay. Bachelor's in Commerce. So BCom honors follow similar model that if you want to complete your graduation in 3 years, you get a BCom. If you want to go for BCom honors, you add one more year. So that model follows. In addition to that, we have two special BCom programs. Okay. One is a BCom in international accounting and the other one is a BCom in digital finance. The program BCom in international accounting, we offer in collaboration with ACCA. Okay. ACCA is a very well recognized international accounting qualification and the headquarters are in UK. So we have a tie-up with them. Because of that tie-up, our students will be able to obtain the same qualification by appearing for only 50% of the papers. Let me clarify further. As an example, if a student wants to obtain that qualification on a standalone basis, okay, he or she will be required to clear 13 papers. However, by taking admission in our BCom honors program, our BCom program, he would stand to gain exemption of 7 papers. Out of 13, 7 are exempted. They will not be required to take those papers. They have to clear only 6 papers. Okay. The reason being, we have integrated that curriculum into our curriculum. That's the reason why the exemption has been obtained. The third program is a BCom in digital finance. This again, we know very well, we are living in a technologically advanced world and a world which is changing by the second, which means our commerce graduates should also be equally matching steps with the developments taking place. We hear about fintech, we hear about digital payments, we hear about the revolution that AI and machine learning is going to introduce, particularly in business, that we have been observing in the last few years. So this program has been initiated keeping in mind the necessity of incorporating fintech, digital finance in our curriculum. That will enable our students to do that. Finally, for our undergraduate students, because you said about those who have passed intermediate, the first category was BBA. The second category was BCom. We also are coming up with a very, very emerging program. Not emerging, actually. It's a very, very established program, BSc Honours in Economics. IIT Madras offers it. Okay, and the cutoff for colleges of Delhi University, etc., go close to 98, 99, and so on. So, for this region, of course, it is open to all students across the country, but we have introduced a program, BSc Honours in Economics. Okay. It will produce students for careers in banking industry, financial industry, and banking sector as well, which all of you know very well is growing at a very fast rate.
So this is to let you know in short which are the various programs, and I think students would get greatly benefited by being admitted in any one of the programs. Okay. The model that we use is, you want to go for a plain program, it is available. You want to go for a specialized program, that is available. That is known as a modular approach. Okay. And this is the spirit of the new education policy as well, which we are following in letter and spirit for the ultimate benefit of the students. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునే వారు సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సో జనరలీ మేనేజ్మెంట్ కోర్సెస్ అనగానే బిజినెస్ స్కూల్స్ లో చేస్తే మాత్రమే వెయిటేజ్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అంటున్నారండి, ఇది నిజమేనా? అండ్ బిజినెస్ స్కూల్స్ లో లక్షలకి లక్షలు పోస్తున్నారండి, నిజంగా మేనేజ్మెంట్ కోర్సెస్ చేయాలి అంటే లక్షల్లో ఖర్చు పెట్టాలా? ఈ విషయం గురించి ఇవాళ క్లియర్ గా మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా అండి? థ్యాంక్స్ అలాట్. ఐ డూ అండర్స్టాండ్ సమ్ టైమ్స్ ద స్టూడెంట్స్ మే హ్యావ్ దిస్ పర్సెప్షన్. హౌఎవర్ ఐ వుడ్ లైక్ టు అష్యూర్ ద స్టూడెంట్స్ దట్ దిస్ ఇస్ నాట్ ద కేస్. వాట్ మ్యాటర్స్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. What matters is the quality of infrastructure. What matters is the quality of support system available for the students, mainly related to career services. We have a full-fledged placement department, and that takes, that department ensures that our students get not only the services, but they also actively are placed in various companies. While I do not deny that B schools have their own way of working, but being a part of a university, it actually enhances the learning experience. In the last question, I spoke a little bit about the new education policy, and one of the key highlights of the new education policy is to increase multidisciplinary approach of education, which means gone are the days when students used to read, study in silos. The government, the UGC or regulatory bodies, the general thought process is to involve students into areas which are not their core domains. In the next few years, you will see graduates of engineering who are taking up minors in economics, who are taking up minors in disciplines which are completely unrelated. The point is, this will not only make them employment ready, but at the same time, it will give them a holistic understanding of entire education. What is needed, if you go by various reports, economic world economic report, all those reports list key skills that will be needed by graduates in the next decade. Among those key skills, apart from technical skills, there are skills like problem solving, there are skills like critical analysis, there are skills like collaboration, there are skills like empathy. These are the in-demand skills across the world. These happen when a student learns, when a student studies and operates in a typical multidisciplinary environment. So that kind of diversity we provide not only in terms of colleges, streams and disciplines, but also in terms of the places from where our students are coming from. For example, we have students from outside India. We have students coming from 53 different countries. We have students coming from almost all states of India. This creates an environment where the student is exposed to various other thoughts. These are the thoughts which ultimately help the student in understanding different perspectives, gaining those skills which we call team, working in a team, team spirit and so on, which will be very much in demand. So, while I do understand that many times students have this perception that studying in a standalone B school will benefit more, I would most respectfully beg to differ. That is not the case. This university takes placement of the students very, very seriously. This university takes development of the students very seriously. And for this purpose, I think a multidisciplinary environment is what a student should actively look forward to. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునే వారు సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9059052373.
మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సో సార్ చెప్పినట్లుగా మేనేజ్మెంట్ స్టడీస్ కోసం బిజినెస్ స్కూల్స్ కే వెళ్లాల్సిన అవసరం లేదు, పక్కనుంది కదా అని చెప్పి లక్షలకి లక్షలు పోసి బిజినెస్ స్కూల్స్ లో చదివినంత మాత్రాన వారు గొప్పని కాదు, మిగతా యూనివర్సిటీస్ లో చేసిన వాళ్ళు తక్కువని కాదు. ఎక్కడ క్వాలిటీ అదే. మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటి అంటే అప్గ్రేడ్ అవుతూ ఉన్నారా యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ మేనేజ్మెంట్ స్టడీస్ పిల్లలకి ఇస్తున్నప్పుడు ఎంత అప్గ్రేడ్ అయ్యి ఎంత క్వాలిటీ ఇస్తుంది అన్న విషయం చూసుకోవాలి. అయితే ఇక్కడ సార్ చెప్పిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే మార్వాడి యూనివర్సిటీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇస్తూ ఉన్నారు. సామాన్యులు కూడా ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ కోర్సెస్ చేయొచ్చా అనే విషయం గురించి, ఫీ స్ట్రక్చర్ గురించి క్లియర్గా వారిని అడిగి తెలుసుకుందాం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ రేజ్ దిస్ క్వశ్చన్ అండ్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఐ మస్ట్ సే దట్ వీ కెన్ వెరీ ప్రౌడ్లీ డిక్లేర్ అవర్ ఫీ స్ట్రక్చర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రీజనబుల్. And if we compare our fee structures with other universities, other B schools, other colleges, we are very, very favorably placed. For example, let me begin with BBA. As far as BBA is concerned, our fee ranges from 60,000 to 90,000 per year for a 3-year program. Okay. Right? And this range is because we give flexibility to the students to opt for specializations. So if you want to go for a typical specialization, the fee will be accordingly increased. If you want to go for a basic BBA regular program, then the fees is 60,000 per year. So within this range, you can opt for various cutting edge specializations like digital marketing, business analytics and others as well. Mm-hmm. There are some courses where we give choices to the students. So for those choices, they can opt. Being choices, they can opt for it and the additional fees is applicable for them. All our UG programs by and large fall in the range of 60K to 90K per year. So in case you are going for a basic program, then the fees could be 60K or 70K, and depending upon the specialization that you pick, whether digital marketing, digital finance or international business or any other, there are plenty of choices. Students can go for it. The fees can increase up to 90K per year. So in that sense, I must say the fees even for a lower middle class family would prove to be very, very affordable considering the quality of education and the choices that we offer. సో సార్ చెప్పింది విన్న తరువాత నాకైతే ఫీ స్ట్రక్చర్ చాలా రీజనబుల్ అనిపించింది. అయితే దీని తర్వాత ఇంకొక విషయం కూడా, ఎటు వచ్చాం కాబట్టి ఎటు మాట్లాడాం కాబట్టి వారి విలువైన టైం మన కోసం కేటాయించారు కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. అసలు ఎంబీఏ స్టడీస్ ఎలా ఉన్నాయి, డిగ్రీ తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ ఎంబీఏని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎంబీఏ చేసి వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎంబీఏ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి అందిస్తున్నారు, మెయిన్గా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం మన ఎంబీఏ అనగానే, వాటి గురించి కూడా తెలుసుకుందాం వారితో మాట్లాడి. సార్, షెల్ వి నో ద డీటెయిల్స్ రిగార్డింగ్ ఎంబీఏ కోర్స్ సార్, బికాస్ మెనీ పీపుల్ ఆర్ సో ఫాండ్ అబౌట్ ఎంబీఏ సార్. ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ బీటెక్ ఆల్సో పీపుల్ డూ ఎంబీఏ ఫర్ దేర్ ఫ్యూచర్ సార్. ఆఫ్ కోర్స్ ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇన్ ఫ్యాక్ట్ ఐ మస్ట్ సే every engineer who is seeking positions in the corporate world, every engineer, science graduate or any other graduate, it will do a world of good to him in case he does an MBA degree, because it exposes the student and it enables the student for decision making capabilities. I would once again take a couple of minutes and let your viewers know about the difference between a standalone B school and a B school which is a part of a university system. Of course, there can be multiple opinions about it, but what I genuinely believe and what we believe collectively as a university is that a diverse exposure to a diverse environment ultimately leads to the student being better equipped to handle future real life cases, and that is what we believe. Having said that, our university operates in a way that all schools and departments are separate and independent. So we have engineering department which is completely separate, we have law department, we have management department, science department and plenty of other departments. All our faculties are well
well qualified. All our faculties have industry experience, and our faculties have an experience of teaching at the PG level, which is slightly different as compared to the UG level. So considering this, I would say an MBA is a qualification which is a must for someone who wants to make a career in the corporate world, even if you continue to work in a functional department which requires technical skills. So yes, if your question is why should students go for MBA, or is MBA qualification which is meant for non-commerce and non-management students, of course it is. I'll add one more data to you. Yes, sir. In fact, many of the applications that we receive, the applications come from non-commerce and non-managed backgrounds. We have in our management class students who have done BSc, students who have done engineering, students who have done computer applications, and to some extent students who have done bachelor's in arts, BA students as well. So what we have in a class is a completely heterogeneous and diverse group. And those heterogeneous and diverse groups, I would like to bring the same point once again, that they interact with each other, they get exposed to their types of learning, and this really enhances their ability to face challenges in the real life. Mahendra Naidu garuto matladalanukune varu sampradinchalsina mobile number 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సో ఎంబీఏ కోర్స్ గురించి మనకున్న అన్ని కన్ఫ్యూజన్స్ కూడా క్లియర్ అయ్యాయి కదా. అయితే ఇప్పుడు మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ ప్లేస్మెంట్స్ పార్ట్ కూడా తెలుసుకుందాం. అంటే ఎంబీఏ ఇక్కడ చేసిన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పటి వరకు వీళ్ళ స్టూడెంట్స్ లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత హిట్ చేశారు అన్న విషయం కూడా తెలుసుకుందాం. బిఫోర్ దాట్ ఇఫ్ యూ అలౌ మీ ఐ వుడ్ లైక్ టు లెట్ యు నో అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ అవర్ ఎంబీఏ ప్రోగ్రామ్ అండ్ దెన్ వీల్ టాక్ అబౌట్ ద ప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది ఫీ స్ట్రక్చర్. The MBA program, as we have devised, takes a progressive mode. The first year is completely dedicated to the foundational courses of management. After completing first year, all of our students go for mandatory internships. They work for 2 months in a company or an industry under the guidance of a supervisor. They come back with that experience and they present that experience in the form of a project, in the form of a report under the guidance of faculty advisors. So this is one specific thing which of course is a part of MBA curriculum across, but we take it very, very seriously. All our students have to go for mandatory internships. The second year they begin with their specializations. Here we offer our students a lot of choices. In fact, there are 9 to 10 specializations that they can pick from. They can go for traditional specializations and they can go for even upcoming specializations. For example, they can go for a finance or a marketing or an HR. They can go for banking and insurance. We can offer them specializations in entrepreneurship and family business for those who are family business oriented, right? We do offer a separate program that is MBA in business analytics. In addition to that, we also support our students through international immersions. We have collaborations and MOUs with a lot of international universities. By virtue of that, some of our students take the benefit of completing their internship, the summer school what we call it, in one or the other international university. So this is a choice available to the students. We rely heavily on the case study method. We rely heavily on the management games as a tool, pedagogical approach. So this overall prepares them very well for the future jobs. When it comes to placement, I have mentioned this earlier also, the university has got a dedicated placement center. The mandate of the placement center is not merely to bring companies on campus and ensure that the students get recruited, but it also supports them by preparing them for placements. We have small modules run by the placement department, career development department, like quantitative analysis, like reasoning analysis, soft skills, communications, corner workshops, specific company based trainings. Lot of such trainings happen for the students, which again ultimately help them. They are much better prepared when they face interviews of the actual companies.
దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ వీ ప్రొవైడ్ టు ద స్టూడెంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేస్మెంట్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ వీ ఆర్ ఏబుల్ టు ప్లేస్ అ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈవెన్ బిఫోర్ దే హ్యావ్ ఎంటర్డ్ దేర్ ఫోర్త్ సెమిస్టర్. ఐ రిపీట్, ఈవెన్ బిఫోర్ దే హ్యావ్ ఎంటర్డ్ దేర్ ఫోర్త్ సెమిస్టర్. అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ గెట్ ప్లేస్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ సెమిస్టర్ ఇట్ సెల్ఫ్, అండ్ బై ఫోర్త్ సెమిస్టర్ ది స్పీడ్ ఆఫ్ ప్లేస్మెంట్ పిక్స్ అప్ పేస్. To take example from the last batch, I think 7 to 8 of our MBA students were placed in Federal Bank and they got very good packages in the range of 12 lakh to 14 lakhs. Okay. So around 7 students were placed and we are very happy to see that our students are excelling when it comes to, and one instance I'm particularly very proud to share is some of our students were actually placed at a CTC of around 12 lakhs. Mm-hmm. But after their interaction with our students, within 15 days or 1 month, the package was revised without any asking from us or our students. From 12, it was automatically revised to 14 because they felt that the students do not need an extended training. The students are very well prepared and they deserve that increment. So I'm very happy to highlight this point as well. You also asked about the fees of our MBA programs. Our MBA programs, once again, like our BBA programs, are extremely reasonable, very, very cost effective. And if you want to measure it through the ROI metric, return on investment, then we can certainly be counted among the best institutes of the country. We charge fees which falls in the range of 1,10,000 to 1,50,000 per year. So, depending upon, once again, the specialization that you want, the courses that you opt, the fee can be 1,10,000, it can be slightly more, it can extend up to 1,50,000. Mahendra Naidu garu tho matladalanukune varu sampradinchalsina mobile number 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సరే, ఒక్క మాటలో మేనేజ్మెంట్ చదవాలి అనుకునే వాళ్ళు మార్వాడి యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్? సో ఇఫ్ యూ వాంట్ అ బీ స్కూల్ విత్ ఇండస్ట్రీ రిలెవెంట్ కరికులం, దిస్ ఇస్ ద ప్లేస్ టు బీ. ఇఫ్ యూ వాంట్ టు బీ ఎన్ ఎన్వైరన్మెంట్ which is diverse, which is accommodating, which has got a lifelong learning spirit, this is the place to be. If you want to study in a B school where the pedagogy is beyond classrooms and some case studies, then this is the right place for you. If you want an education which is supported by skill courses, then this is the right place for you. If you want opportunities to explore multiple specializations, this is the right place for you. If you want opportunities to be involved in various student clubs, student council activities, this is the right place for you. And finally, if you want a place where the university and the B school is constantly aware of the needs of jobs of the students, then this is the right place for you. Thanks for your valuable time, sir. Namaskaram. Namaste, thank you so much for your time as well and giving me an opportunity to interact with your audience. Thank you so much. Pleasure is ours, sir. Management studies at business school, quality and low cost fee structure, and alane 54 countries nunchi ochinatuvanti students kuda meetho paatu untaru kabatti communication managers andariki kachithanga undi teerali kada. Mari 54 different countries nunchi ochina vallandarto kalisi meer kuda chadukunnappudu inka communication ela perugutundi, top notch lo untaru. So meer kuda best managers, best entrepreneurs avvali anukunte, management skills develop cheskovali anukunte, management courses kosam evaraithe chustu unnaro ee maatram aalochinchakunda Marwadi యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరెవరైనా కనుక మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం కనుక చూస్తున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళవి, ఆ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాం, చూడొచ్చు. అండ్ ఈ ఒక్క వీడియోతో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందివ్వలేక డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేశాను నేను అండ్ కవిత గారు కూడా. సో ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అవన్నీ కూడా చూసి మార్వాడి యూనివర్సిటీ గురించి మీరు క్లియర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. నమస్కారం. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు.